हाय फ्रेंड्स वेलकम टू माय चैनल चयबोद गोंगूर नेलव पचड़ी इदी चाला मंचिदी आयरन एक्कुवगा काबट्टी आड़पिल्ललकैते इंका मंचिदी ओकसारी ट्रई चेसि चूडंडी चाला सिंपल गा पचड़ी एला पेट्टालन्नदि मा पेद्दम्म चेप्तारु मुंदुगा मनकु कावाल्सिंदि गोंगूर ఈ గోంగూరని నేను ఒక 50 రూపాయల గోంగూర తీసుకున్నాను ఇదంతా కూడా తీసుకొని బాగు చేసుకుందాం మొత్తం ఇలా 5 కట్టలు ఉన్నాయి మావి మొత్తం 5 కట్టల్ని మొత్తం ఆకులన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇది మనం బయట పచ్చలై కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే మంచి నూనె తోటి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట ఫుడ్ మంచిది అసలు కాదు కాబట్టి అప్పుడు ఏయే నూనెలు కలుపుతున్నారు కాబట్టి మనం ఏ వేరుశనగ నూనె గాని లేదంటే నువ్వుల నూనెతో గాని మన పచ్చలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన పచ్చలు కూడా చాలా కమ్మగా వాసన కూడా వస్తుంది చూశారు కదా నాకు ఈ గిన్నెలతో నిండా కూడా నాకు రెండు గిన్నెలు అయినాయి ఇప్పుడు ఈ రెండు గిన్నెలను శుభ్రంగా వాటర్ శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకోవాలి నీళ్ళ చెమ్మ లేకుండా అలా మొత్తాన్ని కడిగేసి చెమ్మ లేకుండా కొద్ది పక్కన పెట్టుకొని కొద్దిగైనా సరే ఆరిన తర్వాత మనం బాగా నీళ్ళ చెమ్మ ఉంటే మాత్రం బాగా ఏపాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను పెనంలోని కొద్దిగా నీళ్ళ చెమ్మ ఉందండి నాది చూశారు కదా కొంచెం చెమ్మగా ఉంది చెమ్మ లేకుండా బాగా కూడా ఏపిస్కోవాలి మొత్తం అంతా కూడా నూనెలోని నూనె లేపుకోవాలంటే డీప్ ఫ్రై కాదు మామూలుగా ఆయిల్ మాత్రం వేసుకొని ఎక్కువ కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకోకుండా మాత్రం దగ్గరికల్లా ఉడికించేసుకోవాలి మొత్తం అంతా కూడా అసలు నీళ్ళ చుక్క ఒక్క చుక్క కూడా వేసుకోకూడదు ఈ గోంగూర చాలా ఈజీగా అందులో ఉన్న చెమ్మకే మొత్తం ఉడికిపోతుంది కాబట్టి మనం ఏం వేయవసలేదు ఆయిల్లోనే అలా మగ్గించుకోవాలి చూసారు పైకల్లా ఉండేది మొత్తం అంతా కింద కలిపింది గోంగూర ఎంత నిండా ఉన్నా సరే చాలా తక్కువైపోతుంది ఎక్కువే అవదండి చిన్న మంట ఎట్టుకొని అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది అలా మగ్గిపోయి పేస్ట్ కింద అయిపోతుంది మనం సపరేట్గా మళ్ళీ మనం మిక్స్ చేయ అవసరం లేదు అలా నీళ్ళ చుక్క మాత్రం వేయకూడదు అది గుర్తుంచుకోండి అస్సలు నీళ్ళు పడకూడదు పాడైపోతుంది ఈవిడే మా పెద్దమ్మ అప్పుడు పచ్చడి ఎలా పెట్టాలి చింతపండు ఎంత వేసారు పెద్దమ్మ ఇందులోని ఇదే 150 గ్రాములు ఉంటుంది 150 గ్రాములు చింతపండు ఇది 150 గ్రాములు చింతపండు ఇది మొత్తం అలా నీళ్ళ చుక్కలు కొద్దిగా వేసి చిక్కగా పిండారు బయట పచ్చల కన్నా మన ఇంట్లో చేసుకునే పచ్చలు చాలా మంచివండి ఎందుకంటే బయట పచ్చల్లోని నూనెలు కానీ శుభ్రత కానీ అవేం ఉండదు మంచి నూనె ఏం కలపరు అదే మన ఇంట్లో అయితే వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె కానీ అలాంటివి వేసుకోవచ్చు మనం సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో చేసుకునే పచ్చళ్ళు తక్కువ ఖర్చుతోటి కొద్దిగా ఎక్కువ లాభంగా ఉంటుంది బయట కొనుక్కునే కన్నా మన ఆ డబ్బులతోటి మనం పచ్చడి పెట్టుకుంటే చాలా మంచిది మనకి ఎక్కువ కూడా వస్తుంది ఇప్పుడు ఏం పచ్చడి పెడతావా రేపు అందులోకి ఈ ఆవు పిండి మెంతి పిండి ఉంటుంది ఏమవుతుంది ఇప్పుడు ఎంత వేసినట్టు పెద్దమ్మ అందులో ఇప్పుడు మొత్తం దీనిలోకి దానిలోకి కొద్ది మినిట్ కానీ పడుతుంది ఎంత 100 గ్రాములు కొద్ది తీసాం పెద్ద వేయండి పెద్దమ్మ ఆయిల్ ఏ బ్రాండ్ అయినా వాడచ్చు కానీ వేచ్చను నూనె అయితే మంచి స్మెల్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందమ్మా ఇప్పుడు చింతపండు రసంలోని కొద్ది బెల్లం ముక్క వేసుకొచ్చా ఒకటి ఇప్పుడు ఇందులో చింతపండు రసంలో బెల్లం ముక్క వేసుకొచ్చా ఈ మెంతులు లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది వాసన కమ్మన వాసన వచ్చే వరకు అయిపోయింది ఇప్పుడు 100 గ్రాములలో కొద్దిగా మిగిలినవి మిగతాన్ని కూడా వేస్తున్నాను చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చే ఎక్కువ కూడా ఫ్రై చేస్తాను ఇప్పుడు ఇంకేమైనా యాపిల్ పెద్దమ్మా పోపు వేసుకోవచ్చు మెంతులు చల్లారిపోయిన తర్వాత మెంతులు అలాగే 100 గ్రాములు ఆవాలు తీసుకున్నాం ఈ రెండు కలిపి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం నూనె పైకి తేలే వరకు ఉంచితే సరిపోతుంది కాదా ఇది ముద్ద అయిపోవాల ముద్ద అయిపోవాలి తిప్పుతుంటే అలా ముద్ద అయిపోవాలి ఇది ముద్ద అవ్వకపోతే పచ్చడి పాడవుతుంది
ఇందులో నీళ్ళు ఉండిపోతాయి కదా, పచ్చడి పాడైపోయింది. ఏదైనా ఇయ్యమ్మా చిన్న ప్లేట్ ఉంది మోతెట్టడానికి. ఈ లోపలో కొద్దిగా బెల్లం చిలకదు దగ్గరికి అయిపోవాలా. చూడాలా దగ్గరికి అయిపోతుందా, ముద్దలకు అయిపోతే అలా మనం ఇలా ఏరుకుంటే ముద్ద అయిపోతాం. నీళ్ళని ఇంకిపోతాయి కదా, బాగుంటుంది. నీళ్ళు ఉంటాయి పచ్చళ్ళు, కంగారు కంగారుగా నీళ్ళతో పెడితే పోతాయి. ఇలా బాగా నీళ్ళ చేమ లేకుండా అలా బాగా దగ్గరికి వెళ్ళి ముద్దలాగా అయిపోయి ఉంచుకుంటే బాగా ఆడితే నీళ్ళు వచ్చేస్తాయి ఇందులోంచి. కచ్చా కచ్చా ఆడుకో. ఈ బెల్లం సరిపోతుంది కదా మొత్తం, సరిపోతుంది. ఎక్కువ వేస్తుంది ఎంత పొడి, అందులో ఎంత వేసినట్టు మొత్తం ఎంత, 100 గ్రాములు ఉంటుంది. ఓ 100 గ్రాములు బెల్లం అంతే. ఇప్పుడు ఎంత నల్లగైంది కదా పెద్ద చింతపండు, ఏం పర్వాలేదు మాడలేదు చూడు, మాడలేదు కదా. మాడడం గురించి నల్లగైంది కదా, బెల్లం వేయగాలని మా కలర్ వచ్చింది చూసారు కలర్ అందుకు అంటున్నాను. ఈ బెల్లం కూడా పాకంలాగా అయిపోయింది కదా, ఏం లేకుండా ఉంటే సరిపోదు. అందులో బెల్లంలోనూ కూడా కొంచెం నీరు ఉంటుంది. ఎన్ని మిరగాయలు అవన్నీ ఇస్తారా? 2 మిరగాయలు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇలా దోర వేసుకుని ఆవాలు చిటపట్ల అడిగా పెట్టుకుంటే ఆవాలు చిటపట్ల అడిగి వెళ్ళిపోతాయి, సరిపోదు. అయిపోయింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే వీడియో ఆన్ చేసి ఉంటే చెక్ చేస్తే కొద్దిగా మళ్ళీ కట్ చేస్తారు అది, అందుకని అందులో కారం సాల్ట్ అలాగే మనం ముందుగా చింతపండు కొద్దిగా బెల్లం వేసాం కదండి ఓ ముద్దల, ఆ ముద్ద కూడా ఇందులో వేసి కలిపారు. ఇప్పుడు మొత్తాన్ని ఎంతైనా అన్నది లాస్ట్ చెప్తాను. అయ్యో ఎంత పైకి అయిపోతుంది, పై ఎలా కుదరలేదు. కలవలేదని చేసుకున్నా సార్, కలవలు ఇప్పుడే దంచేసుకోవచ్చు, పై తీసేయాలి. కలవలు కలవలు దంచేయాలి అమ్మా, కలవరాయి కట్ చేసుకోవాలి. కొడలై కొంచెం తినలేరు, లేదా అమ్మటే తినవచ్చు. ఉడకబెట్టేయాలా? ఏంటి ఉడబెడితే పాడైపోయింది. ఏంటి ఉడకబెట్టేది, ఉడబెట్టాలి. ఉడబెట్టుకోడన్నా, కచ్చి వచ్చేదాన్ని కొట్టాలి. నేను మెత్తగా పట్టుకో, అది బెల్లం వేసింది కదా, ఇవి ఒకటే పోయింది. మీరు అంతా ఉంది మీకు, ఇందులో అందులో కొద్ది చేస్తాం కదా, కొద్దిగా రేపు పొద్దున్న ఏదైనా చేసుకుంటే ఇంత అంటే వాడుకోవచ్చు. నువ్వు పులిహోరలో కూడా వాడుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, మళ్ళీ చేపల కూరలో కూడా చేసుకోవచ్చు కదా. అందులో ముందుగానే కారం సాల్ట్ చింతపండు గుంజు అలాగే కొద్దిగా ఆవ మెంతులు కలిపి పౌడర్ చేసుకున్నవి కూడా వేశారు. అందులో ఎల్లుల్లిపాయలు ముద్దలు అయిపోతున్నాయని ఇప్పుడు మా అత్తయ్య గారు దంచుతున్నారు. అన్నం కలుపుతారు అంతేనే పిల్లల పెట్టుకొని పెట్టుకుంటూ రెడీగా ఉండాలంటే ఆ 1 కేజీ పగలే.
गोंगर बा रोज रुचुटा नील अंदर नीलचुक वस्ता इंका वेम गोंगूर तपा याब रूपये गोंगूर तपी बागे नून मग्गा फ्रिजो पेटे रोजू रेजल तरह अपरकू रोज मग्गा ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మళ్ళీ చింతపడు గుజింద్రని ఆస్తామమ్మ ఇంట్లో కాకుంటామా ఆహా ఏ పచ్చడిలో ఏరే వేయి పచ్చడి ఎక్కుంటే వేసుకోవాలి ఏదన్నా ఏ పచ్చడన్నా అల్లంలో కానీ టమాటాలో కానీ కాలీఫ్లవర్లో కానీ అన్నిట్లో చెప్పండి పడుతుంది राहुल మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గోంగూర కారం అవన్నీ కూడా ఎంత ఇస్పని అన్నది చెప్తాను గోంగూర 50 రూపాయలు కారం 600 గ్రాములు salt రుచి సరిపడగా చింతపండు 150 గ్రాములు నూనె కేజీనర మెంతిపిండి ఆవపిండి 30 గ్రాములు వెల్లుల్లిపాయలు 1/2 కేజీ 50 గ్రాములు బెల్లం గోంగూర పచ్చడి రెడీ